నమస్తే వెల్కమ్ టు టీవీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఎంతో అనుభవజ్ఞులు ఎన్నో సంవత్సరాలుగా జాతకాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన చెప్పినవి చాలా వరకు నిజమవుతూ వస్తున్నాయి అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించి కొన్ని రోజులుగా ఒక టాపిక్ నడుస్తూ ఉంది అదే చంద్రబాబు నాయుడు గారి టాపిక్ ఏం జరగబోతోంది జాతకం ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు ఏం చెప్తారు గురువుగారు గురువు గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం గురువు గారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులుగా రిమాండ్లో ఉండటం జరిగింది అందరికీ తెలిసిన విషయమే సో ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అసలు ఆయన జైలుకి వెళ్ళటానికి ఆయన జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని మనం అనాలసిస్ చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగాను అలానే బైపర్గేషన్లో ఉన్న ఆంధ్ర స్టేట్కి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగాను అలానే ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్రను వహించారు వాజ్పేయి గవర్నమెంట్లో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా అలానే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మన జాతకాన్ని అలానే ఎన్టీ రామారావు యొక్క ఆవిర్భావంలో తెలుగుదేశం పార్టీ అనేది ఇరవై తొమ్మిది మార్చి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైంది పార్టీ అయితే కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వరిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు గారు వారు ఆధ్వర్యంలో తెలుగువారి యొక్క గొప్పతనాన్ని గుర్తించడానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ అనేది ఇరవై తొమ్మిది మార్చి పంతొమ్మిది ఎనభై రెండులో పుట్టి పెట్టారు ఆ పార్టీలో అయితే ఆ పార్టీలో తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తున రెండు వందల ప్లస్ సీట్లు వచ్చినాయి అప్పట్లో మంచి మెజారిటీ వచ్చింది అయితే ఆయన పెట్టినప్పుడు ఈ పంతొమ్మిది ఎనభై రెండు ఇరవై తొమ్మిది మార్చిని కృత్తికా నక్షత్రంలో పార్టీ పెట్టడం అనేది జరిగింది ఇక్కడ అంటే ఈ నక్షత్రంలో పెట్టిన తర్వాత కృతికా నక్షత్రం ఏంటంటే రవి నక్షత్రం అంటే రాజకీయ పరంగా అనుకూలంగా ఉండటానికి రవి అంటే స్టార్ ఇక్కడ ఏదైతే సన్లైన్ కలిసి రావాలని మన అస్త చూస్తుంటాం అప్పుడు రామారావు గారు కూడా ఒక ఆస్ట్రాలజర్ త్రూ ఒక ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తనే కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా చాలా సినిమాలు నటించారు జ్యోతిష్యం వాస్తులకి ఆయన బాగా ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి అంటే భగవంతుడి యొక్క ఆరాధన రాముడని కృష్ణుడని రావణ బ్రహ్మని ఎన్నో మంచి పాత్రలను పోషించి ఆయన ఆఫీస్కి వచ్చే పోషించేటప్పుడు కూడా అసలు నేల మీద నేల మీద పడుకున్నారు వచ్చేటప్పుడు కూడా విభూతి నామాలు మంచిగా చక్కగా రాసి పార్టీ ఆఫీస్కి సీఎం గా బొట్టు పెట్టి వచ్చేవాడు ఎంతో ధ్యానము అవన్నీ కూడా పూజలు పునస్కారాలు చేసుకుని చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇచ్చారు ఆ విషయంలో మటుకు గ్రేట్ అని చెప్పుకోవచ్చు అలానే ఈ ఏదైతే మనకు పార్టీ ఆవిర్భావం అనేది మనకి ఎనభై రెండులో జరిగితే ఇప్పుడు ప్రజెంట్ గురు నడుస్తూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి అయితే ఏ పార్టీ అయినా కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది గ్యారంటీగా ఉంది అంత ఇందిరాగాంధీ గారు నడిపించిన కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో అప్ అండ్ డౌన్స్ నేషనల్ పార్టీలోనే అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి మరి ఒక స్టేట్ పార్టీలో ఒక తెలుగుదేశం పార్టీలో అప్ అండ్ డౌన్స్ రావటం అనేది సహజం అది కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా నాదండ్ల భాస్కర్ రావు ముప్పై రోజులు ఉండటం మళ్ళీ ఎన్టీ రామారావు కూడా మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు గెలవటము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా రాజీవ్ గాంధీ గారు ఎన్టీ రామారావు గారికి పోటీగా సూపర్ స్టార్ కృష్ణ గారిని దింపటం పాత రోజుల్లో కొంతమంది తెలియదు ఎన్టీ రామారావుకి మంచి పోటీగా సూపర్ స్టార్ కృష్ణ గారు నిలబెట్టారు ఆయన కాంగ్రెస్ తరఫు నుంచి కూడా ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం అలానే కాంగ్రెస్ తరపు నుంచి కృష్ణ గారు పోటీ చేయటం కాంగ్రెస్ పార్టీ కొంత ఫేవరబుల్గా సీట్లు మంచి సీట్లు రావటం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవటం లక్ష్మీపారతి గారిని పెళ్లి చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఇన్సిడెంట్ జరిగినాయి తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇన్సిడెంట్ జరగటమే జరిగింది అయితే పార్టీ ఆవిర్భావ డేట్ను బట్టి చూస్తే గురు మహారదశ చాలా మంచి మహర్దశ ఓకే అంటే గురు గురుమహార్దశలో కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఈ రాహు మహారదశ ఎండింగ్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఫెయిల్ అయింది రాహు మహారదశ చివరిలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మహారదశ గురు గురుమహర్దశ అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఆవిర్భావ డేట్ నుంచి మ్యాథమెటికల్గా క్యాల్కులేట్ చేస్తే తెలుగుదేశం పార్టీ పోదు కంటిన్యూ ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఎదుర్కొని ముందుకెళ్తుంటుంది పార్టీ అనేది తీసేసే పరిస్థితి ఉండదు పార్టీ పోదు హండ్రెడ్ పర్సెంట్ అది పార్టీ ఏరో రకంగా కొల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీలో నడిపించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలోనే మనటి వరకు కొన్ని చర్చలు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ సెకండ్ కేటగిరీ ఎవరున్నారు అంటే సెకండ్ రోల్ పోషించే వాళ్ళు అప్పుడు తెలంగాణలో ఉన్నారు తెలంగాణలో అయింది నాగం జనార్దన్ రెడ్డి గారు మాధవ రెడ్డి గారు అలానే దేవేంద్ర గౌడ్ గారు సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణలోనే ఉన్నారు వాస్తవంగా అయితే తర్వాత కేటగిరీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో లేరని కాదు జేఎంసి బాలయోగి వాళ్ళందరూ ఉన్నారు కానీ బట్ హోమ్ మినిస్టర్గా ప్లస్ దేవేంద్ర గౌడ్ ఉండటం ఆర్థిక మినిస్టర్ రాదు కొంతమంది ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు తెలంగాణ సైడ్ నుంచి ఎక్కువ ఉన్నారు కార్యకర్తలు కూడా తెలంగాణ నుంచి ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీట్లు అవన్నీ మనం చూసుకుంటే యాక్చువల్గా తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు ప్రజలు కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ మంది ఉన్నారు కార్యకర్తలు కూడా అయితే మనమే పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం చేసేది నేను కూడా రమణ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు బక్క నరసింహులు గారు నెక్స్ట్ అయ్యారు తర్వాత ప్రజెంట్ కాసాని జ్ఞానేశ్వర్ గారు వాళ్ళ పార్టీ ఆఫీసులో మనం పంచాంగ శ్రవణం చేస్తున్నాం సరే మాలాంటి వాళ్ళని ఎవరైనా పిలుస్తుంటారో వాళ్ళ పంచాంగ శ్రవణం చేస్తుంటారు అది కామన్ విషయం ఇదంతా కూడా అయితే వారి జాతకాన్ని మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ మధ్యకాలంలో మీడియాలో చెప్తున్నారు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అని ఒకళ్ళు వృషభ రాశి ఒకళ్ళు అలానే మీనరాశి ఒకళ్ళు చెప్తున్నారు ఒకళ్ళు రేవతి నక్షత్రం చెప్పటం ఒకళ్ళు పుష్యమీ నక్షత్రం చెప్పటం ఒకళ్ళు రోహిణి చెప్పటం ఇలా రకరకాల భిన్నమైన వాదనలు ఉన్నాయి వారి యొక్క జాతకాన్ని బట్టి ఒకళ్ళు పద యాభైలో పుట్టారంటాం ఒకళ్ళు యాభై రెండులో పుట్టారంటాం అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికల్లా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే యాక్చువల్గా వాళ్ళ ద్వారా తీసుకుంటే కొంతమంది ద్వారా ఆయనది వచ్చేటప్పుడు శతపిష నక్షత్ర కుంభరాశి అని తీరింది శతపిష నక్షత్ర కుంభరాశి ఇరవై నాలుగు పదో యాభై అని పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో పుట్టారని తేలింది కుంభరాశి ఏమిటనంటే ఆయన జాతకాన్ని మనం పుట్టినప్పుడు మిథున లగ్న జాతకులు అయ్యారు మిథున లగ్న జాతకానికి పదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కేంద్రంలో కేంద్రంలో శుక్రుడు అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా యోగాలను ఏర్పడుతుంటాయి అంటే లగ్నం మిదు లగ్నం రాసికుంభరాశి రాశి కుంభరాశి అయితే మనకు వచ్చేటప్పటికల్లా ఏమిటంటే యోగాలని ఒకటి ఉంటాయి భద్ర యోగం అని రుచిక యోగం అని హంసయోగం అని మాళవ్య మహాపురుష యోగం అని ఉంటుంది వీరికి ఏంటంటే పదో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మాళవ్య యోగం అనేది ఏర్పడింది అంటే మాళవ్య యోగం అనేది ఏర్పడితే ఏంటంటే సంఘంలో కీర్తి వృష్ణులు యోగము రాజయోగము అంటే ఒక మంచి ఒక పెద్ద పదవి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారంటే మామూలు విషయం కాదు కదా అది అది తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ సపరేట్ భయపరిగేసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు అలానే పదవ స్థానంలో శుక్రుడు వల్ల ఏమిటంటే రాజయోగం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది పంచమహాపురుష యోగాలో ఒక యోగం వారికి ఉంది అది మాళవీయ యోగం అంటారు అలానే ఏకాదశ స్థానంలో రవి గురువుల యొక్క కలయిక ఉంది రవి మిత్రక్షేత్రంలో ఉన్న అంటే రాజకీయ చిత్రత కలవాడు అని అర్థం అంటే రాజకీయ పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు అని అర్థం ఇక్కడ గురుస్థానం కూడా బాగుంది గురుస్థానం కూడా బాగుండటం వల్ల ఓపిక ఇలాంటి సహనము మాట్లాడే విధానంలో కానీ చాలా ఓపికగా ముందుకు వెళ్ళే శక్తి అనేది ఇచ్చారు అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ త్రీ ఇయర్స్లో కూడా రోడ్డు పైన నిల్చొని స్పీచ్ చేస్తున్నాడంటే ఆ వయసులో గ్రేటే కదా సాధ్యమేది అందులో అసలు ఆంధ్రప్రదేశ్ లో బయట నిల్చలేం ఆ ఎండకి ఆ చెమట కారుతూ ఉంటుంది దాన్ని ఆయన స్పీచ్లే కాదండి అంటే నడక కూడా చాలా నడవడం కూడా ప్రజాక్షేత్రలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు విజయవాడ ఆ ప్రాంతాల్లో అయితే మోలుచ్చే స్వెట్ ఎక్కువగా ఉంటుంది అలాంటిది డెబ్బై మూడు ఏళ్ళప్పుడు ఆయనకి జాతక పరంగా బాగుండటం పాత రోజుల్లో ఫుడ్ ఇవన్నీ కూడా కలిసి వచ్చిన కలిసి వచ్చిన సందర్భాలు కుజుడు కూడా బాగున్నాడు జాతకంలో కుజుడు కూడా బాగటం వల్ల యుద్ధ పోరాటం అనేది చేస్తూ ఉంటాడు అంటే ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుళ్ళు అన్న తర్వాత ఏంటంటే రాజీయం కలుగుతేనే ఆ స్టేజీకి వస్తారు బట్ ఎవరైనా సరే అది ఇందిరాగాంధీ అనుకోవచ్చు నరేంద్ర మోడీ అనుకోవచ్చు వాజ్పేయి అనుకోవచ్చు పీ నరసింహారావు అనుకోవచ్చు కేసీఆర్ గారు అనుకోవచ్చు జగన్ గారు అనుకోవచ్చు ఎవరైనా కూడా వాళ్ళకి యోగం అనేది కలుగుతేనే ఆ పోస్ట్లో ఉన్నట్టు అర్థం ఓకే ఏ యోగా లభించియనైనా మనం చూస్తాం అయితే వారికి రాజయోగం అనేది కలిగింది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు వాజ్పేయి టైంలో కూడా ఒక కీలక పాత్ర అలానే ఒక రాష్ట్రపతిని నియమించేటప్పుడు రాష్ట్రపతికి ఒక సపోర్టు చేయడానికి అబ్దుల్ కలాం గారికి వాజ్పేయి టైంలో కూడా కొద్దిగా కీలక పాత్ర వహించారని మనం చూసే ఉంటాం అలాంటివన్నీ కూడా కొన్ని జరిగినాయి అంటే జీవితం అనేది ఆ స్టేజీకి రావడానికి జాతకం బాగుంటేనేగా జరిగేది అలానే సుప్రసిద్ధ నటుడైన ఎన్టీ రామారావు గారి యొక్క కూతుర్ని వివాహం చేసుకోవటం అంటే ఒక రాజయోగం ఉంటేనే ఇలాంటివన్నీ కూడా మనకి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి ఇంపార్టెంట్ అది అయితే జాతకంలో వారి యొక్క జాతకంలో ఎల్నాటి శని యొక్క ప్రభావం వల్ల సంక్షోభం జరిగింది సంక్షోభం అంటే పోయినసారి పంచాంగ శ్రవణంలో కూడా చెప్పాను నేను న్యాయపరమైన విషయాల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది కలుగుతుందని చెప్పాం అయితే న్యాయపరమైన జ్యుడిషియల్ సంబంధించిన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంది అయితే దీన్ని జాగ్రత్తగా సంక్షోభంలో కొన్ని రోజులు పడుతుంటుంది ఆ సంక్షోభం నుంచి బయటకు ఎదుర్కోవటం అనేది జరుగుతుంది టైం అంటే కాలం నిర్ణయిస్తుంది అంటే ఇక్కడ ఎల్నాటి శని యొక్క ప్రభావం అనేది మంచిది కాదు కొద్దిగా జాగ్రత్తగా ఎదుర్కొని ఏదైతే వాళ్ళ యొక్క పార్టీ సంబంధించినవి ఈయన సంక్షోభంలో ఉన్నా కూడా ఆ పార్టీ నడిపించేటట్టుగా పెట్టి చేస్తూ ఉండాలి అంటే ఒక కొంత టీంని ఏర్పరిచి చేయాలి కదా ఒక రాజకీయ పరంగా వాళ్ళలా ఉన్నప్పుడు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు సహజంగా ఒక వ్యాపారస్తులు ఉన్నాడు వ్యాపారస్తులు బాగాలేదనుకోండి కొడుకో ఎవరో జరిపించాలిగా కూతురు అలానే రాజకీయ పరంగా ఒక సినిమా యాక్టర్ బాల ఏజ్డ్ పర్సన్ అయితే వాళ్ళ కొడుకులను దింపుకుంటారు సహజంగా ఇప్పుడు ఎన్టీ రామారావు బాలకృష్ణ అక్కినే నాగేశ్వరరావు గారు నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు ఇలాగా సంథింగ్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి అయితే తెలుగుదేశం పార్టీ మటుకు పడిపోదు కానీ సంక్షోభం కొన్ని రోజులు ఆ సంక్షోభం నుంచి కొన్ని రోజులు ఇవన్నీ కూడా తెలియదంటే సుప్రీంకోర్టు హైకోర్టు అంటే హైకోర్టు కంటే హై ఏందంటే సుప్రీంకోర్టు దానిలోనే వెళ్ళాలి ఎందుకంటే ఇదంతా కూడా ఎల్నాటి శని యొక్క ప్రభావము కుంభరాశి వాళ్ళకు తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా ఉంది అంటే తృతీయ స్థానంలో గురువు కూడా మిశ్రమను ఫలితాన్ని ఇస్తున్నాడు ఇక్కడ అలానే కుంభరాశి వాళ్ళకి ఈ వీరికి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఎల్నాటి శని యొక్క ప్రారంభం అనేది చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది అంటే మకర రాశిలో ఉండంగానే ప్రారంభమైంది ఎప్పుడైతే ఈ కేసులు అనేవి ఫైల్ అయినాయో అప్పటి నుంచి శని కొంత బాల గోచారిత్య శని బాల కుంభరాశి వాళ్ళకి సహజంగా అంటే శని ఎల్నాట్ శని అంటే ఏంటంటే మకరంలో శని ఉందనుకోండి మకరంలో శని అంటే రెండున్నర మూడు సంవత్సరాల క్రితమే శని ప్రారంభమైంది కనుక కరెక్ట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ రంగ శని స్టార్ట్ అయింది అంటే మూడు సంవత్సరాల రెండు నెలలు మూడు నెలల క్రితమే వీరికి మకర రాశిలో శని యొక్క సంచారం వల్ల ప్రారంభమైంది ఇప్పుడు శని అయ్యాడు ఎప్పుడు జనవరి పదిహేడవ తారీఖున సాయంత్రం పూట ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి కుంభరాశిలోకి శని సంచారం వల్ల శని యొక్క ప్రభావం అనేది ప్రారంభమైంది అక్కడ ఇప్పుడు ఏమైంది గురువు కూడా మొన్న ఏప్రిల్ నుంచి మారి మూడో స్థానంలోకి వచ్చాడు ఏప్రిల్ బిఫోర్ రెండవ స్థానంలో ఉన్నాడు కానీ ఏప్రిల్ తర్వాత ఏమైందంటే గురువు మూడవ స్థానంలో ఉండటంలో దోషం ఏర్పడింది దానికి ప్రత్యేకంగా వారి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కొన్ని రాజశ్యామల యాగాలు చండీ హోమాలు అలానే పాశుతా రుద్రాభిషేకాలు ప్రత్యేక దాన ధర్మాలు చేయటం వల్ల కొంత మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే సంక్షోభం అయితే కొంత ఉంటుంది దానికి ఎదుర్కోవటానికి మానసికంగా శక్తి అవసరం అంటే ఆరోగ్య రీత్యా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి మానసికంగా ఎదుర్కోవటానికి కొంత జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకి కొన్ని సంవత్సరాలే స్టార్టము కొన్ని సంవత్సరాలు డౌన్ అవుతుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అది న్యాచురల్గా సాధ్యం అదే మనకేం బ్రహ్మదేవుడు ఐదు వందల సంవత్సరాలు ఇవ్వలేదు కదా సెలగొట్టుకోవటానికి ఉండటానికి కొన్ని సంవత్సరాలే మనిషికి ఇచ్చాడు ఆ సంవత్సరంలో కొన్ని సంక్షోభాలు వస్తున్నాయి కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది ఆ అప్ అండ్ డౌన్ ఎదుర్కొని ఆయన మానసికంగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం చాలా మంచిది గురుగారు ఏపీని ముందుగా తీసుకుంటే ఇప్పుడు వాడి వేడిగా ఉంది అంటే ఏపీకి సంబంధించే ఉంది కాబట్టి సో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటంతోనే బ్రహ్మిణి గారు అలాగే భువనేశ్వర్ గారు ఇద్దరు బయటికి రావటం పాదయాత్రలు చేయటం కొవ్వొత్తితో వాళ్ళ ఆ సంఘీభావాన్ని కలపడం ఆ ఇవన్నీ చేయడం జరిగింది చాలా చక్కటి స్పీచ్ కూడా మనం రమణి గారి మాటలు వినటం జరిగింది చాలా మంది ఆకర్షితులై మళ్ళీ పోస్టులు పెడుతూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఆవిడ రాజకీయ జీవితం ఆవిడ ఏమన్నా రాజకీయ ఆరంగేతరం చేసే అవకాశం ఉందంటారా తప్పకుండా అమ్మ శ్రీ గురుభ్యో బ్యూర్మ ఇక్కడ బ్రాహ్మణి యొక్క జాతకాన్ని మనం తీసుకుంటే ఎన్టీ రామారావు గారు మనవరాలు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నందమూరి వంశంలో ఒక ఏదైతే బాలకృష్ణ గారు ఉన్నారు వాళ్ళ యొక్క కూతురు అంటే ఏంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి మనవరాలు స్వయంగా వాళ్ళ వంశం చూస్తే అలానే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోడలు అంటే ఫస్ట్ ఇది వచ్చి తర్వాత ఇది వస్తుంది వాస్తవంగా అంటే ఎవరైనా ఒక ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి తర్వాత స్వయంగా వాళ్ళ కుటుంబం సంబంధించిన వ్యక్తులు కదా ఫస్ట్ ఎందుకంటే నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ గారి యొక్క భార్య తర్వాత కూతురు వాళ్ళ వంశ అనేది ఒకటి వస్తుంది తర్వాత ఒక ఇంటికి వెళ్ళింది కాబట్టి వాళ్ళ యొక్క కోడలు చంద్రబాబు నాయుడు గారి యొక్క కోడలు అయితే ఇరవై ఒకటి డిసెంబర్ అయితే ధనుస్సు రాశిలో జన్మించింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ధనుసు రాశిలో జన్మించారు ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ధనస్సు రాశి ఏంటంటే ఒక క్యారెక్టర్లో ఎడ్యుకేషన్ పరంగా అంటే ధనస్సు రాశికి గురువు అధిపతి అంటే జూపిటర్ ప్లాన్ ఏంటంటే ధనకారకుడు సంతానకారకుడు అలానే భాగ్య లాభాధిపతులకి కారకత్వాన్ని వహించేవాడు గురువు ఇక్కడ అంటే ధనస్సు రాశికి గురువు అధిపతి కాబట్టి ఇక్కడ ధనస్సు రాశికి కూడా గురువు అధిపతి దాని యొక్క క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది గురువు యొక్క క్యారెక్టర్ కూడా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ గ్రాస్పింగ్ పవర్ కానీ ప్రతి విషయంలో కూడా ఆలోచన సరళి చేయటంలో కానీ ధనస్సు రాశి వాళ్ళకి మిగతా రాశుల కంటే ధనస్సు మీన రాశుల వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వన్ పర్సెంట్ అంటే ఎడ్యుకేషన్ పరంగా అలానే మిగతా రాశులకి లేదని చెప్పడానికి కాదు అంటే ఒక క్యారెక్టర్లో మనం అనాలసిస్ చేస్తుంటే ధనస్సు మీనకి గురువుకు సంబంధించిన ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది అయితే ఈమె ధనస్సు రాశిలో జన్మించారు అయితే ధనస్సు రాశి వాళ్ళకి వారు పుట్టినప్పుడు కూడా శుక్రగ్రహము గురుగ్రహము అలానే బుధుడు బలంగా ఉన్నాడు జాతక పరంగా అంటే గురువు బాగుంటేనే అలా ఎడ్యుకేషన్ పరంగా కానీ చదవటానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా సరే బుధ గురువులు బాగుంటేనే చదువు అనేది విద్య అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఫేమ్ కానీ శుక్రుడి వల్ల వస్తుంటుంది అక్కడ బుధగురు శుక్రుడు గ్రహాలు అనేవి చాలా బాగున్నాయి కాబట్టే ఆమె ఎడ్యుకేషన్ లైఫ్లో కానీ ముందుకు వెళ్ళగలిగింది అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ధనస్రాసి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు ఐదో స్థానంలో గురువు మంచివాడే మన ఏప్రిల్ నుంచి గురువు మారాడు కాబట్టి ఐదవ స్థానానికి వచ్చారు కాబట్టి బాగుంది అలానే మూడవ స్థానంలో శని కూడా మంచివాడు అంటే గోచారీత్యా మూడు ఆరు పదకొండో స్థానంలో శని మంచివాడని శాస్త్రం చెప్పింది అలానే గురువు కూడా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానంలో గురువు కూడా మంచివాడు అయితే వీరి జాతకంలో కొంత మానసికంగా ట్రబుల్ అనేది ఉండొచ్చు అంటే ఇంటి పరిస్థితులు కానీ సంక్షోభం కానీ ఇలాంటివన్నీ కూడా న్యాయపరమైన కొన్ని ఇబ్బందుల్లో కొంత ఎవరికైనా బాధలు కలుగుతూ ఉంటే సహజంగా బాధను పడని మనిషి ఎవరు ఉండరు సహజంగా కొన్ని కొన్ని కాలం అనేది పరిష్కారం అంటే విధి బలహీన విధి ఏమవుతుందంటే డెస్టినీ ఎప్పుడు కూడా విధి బలమైంది మానవుడు బలహీనమైన వాడు ఇది అసలు పాయింట్ అంటే డెస్టినీ వస్తుంటుంది సహజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో నిన్న కూడా సుమన్ గారు హీరో సీనియర్ హీరో ప్రముఖ నటుడు సీనియర్ హీరో కూడా సుమన్ గారు కూడా మన ఆస్ట్రాలజీ గురించి ఎత్తారు మా జ్యోతిష్యులందరూ కూడా ఆ పాయింట్ చాలా సంతోషం అనిపించింది ఆధ్యాత్మికవేత్తలో వీళ్ళందరూ కూడా డెస్టినీ ఉంటుంది ఆస్ట్రాలజీ పరంగా కూడా చూపించుకోవాలనే పాయింట్ చెప్పాడు నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ ఇలా ఇలా ఉంది పరిస్థితులు అని చెప్తుంటే ఆయన కూడా ఏదో బాధపడ్డాడు అయితే బాధపడుతూ మాట్లాడాడు అయితే బట్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకునే వెళ్ళాలి ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ అనేది గ్రావిటేషన్ ఫోర్సు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అయితే వీరి జాతకంలో వచ్చేటప్పటికల్లా ప్రజెంట్ సిచ్యువేషన్ బాగుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా బాగుంది ఈమె ముందుకు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అంటే తెలుగుదేశం పార్టీని నేను ఇందాక చెప్పినట్టుగా సెకండ్ కేటగిరీ వాళ్ళు ఉండాలి అవి ఎక్కువ మంది పాత రోజుల్లో తెలంగాణలో ఉన్నారు కొంత ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువ ఉన్నారు అయితే ఇప్పుడు నడిపించడానికి ఆ ముందుకు వచ్చే అవకాశం అనేది గ్యారెంటీగా ఉంది ఆ ఏదో ఒక రకమైన తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర అది ఇప్పుడు ఒక తాడు పట్టుకుంటారు సహజంగా ఒక కుటుంబంలో ఉంటుంది తండ్రి పెద్దవాడవుతాడు చేయలేని స్థితిలో కొడుకు పట్టుకోవాలి పెద్ద కొడుకు లేకపోతే పెద్ద కూతురు పట్టుకోవాలి ఎవరొకళ్ళు దాన్ని పట్టుకోవాలిగా ఒక పార్టీ అనే కాదు ఒక వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు రకరకాల పదవులు కావచ్చు రకరకాల వ్యక్తులు ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గరికి రావటానికి ఎవరొకళ్ళు సహాయ సహకారాలతో ఆ రోల్ అనేది పోషించాలి రోల్ ఖచ్చితంగా పోషించాలి ఎక్కడైనా సరే ఒక అధికార పార్టీ ఉంటే ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలిగా జాగ్రత్త పట్టాన్ని బాబు జైలు జాగ్రత్తగా ఉండు చెయ్యని చెప్పడానికి కూడా అవసరమే అది అలానే కాంగ్రెస్ చెప్పాలి కదా ఎప్పుడైనా ఆపోజిట్ పర్సన్ అనేది ఉంటారు ఉంటే కూడా వాళ్ళకు కూడా మంచిదే అధికార పక్షం వాళ్ళకు కూడా మంచిదే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏమన్నా చేస్తుంటే కూడా సవరణ చేసుకుంటారు ఇప్పుడు ప్రతిపక్షం ఉంటే అధికార పక్షం వాళ్ళకే మంచిది నిజం చెప్పాలంటే వాళ్ళు సవరణ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు హ్యాపీగా అలానే ఇక్కడ ఏంటంటే ఈమె కూడా తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకమైన రోల్ ఇంపార్టెంట్ రోల్ అనేది చేసే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక నుంచి తెలుగుదేశం పార్టీలో కొన్ని మార్పులు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇక గ్రాఫ్ వచ్చేటప్పటికల్లా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అలాంటి ప్రాబ్లంగా చూసేవాళ్ళు కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది పెరిగే అవకాశం ఉంటుంది అంటే అది వరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ ఆర్మీ వన్ మ్యాన్ ఆర్మీ అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే సెకండ్ కేటగిరీ వాళ్ళను కూడా ముందుకు వెళ్ళటానికి వాళ్ళు ఆలోచన సరళన చేసే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈమె యొక్క జాతకం అనేది చాలా బాగుంది బాగుండటం బట్టే అంత యోగం కానీ మరి ఏదైనా సరే ఎన్టీ రామారావు మనవరాలుగా పుట్టడం ఆ యొక్క చరిష్మా ఇవన్నీ కూడా మన గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్లే జరిగింది ఇప్పుడు ఆ మహర్దశ కూడా మంచి మహర్దశ జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఈ ఇంపార్టెంట్ రోలుగా చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా వివరించారు